యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించాయని పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాజీవ్ గాంధీ భవనంలో యూత్ కాంగ్రెస్ నేత సందీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, పార్టీ ప్రెసిడెంట్ మస్తాన్ వాలీ, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. జీసస్ బోధనలు అందరూ పాటించి పొరుగు వారిని ప్రేమించాలని రుద్రరాజు ఆకాంక్షించారు. దేవులను మాణిక్యాలరావు గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు గారు, పెద్దలు అయ్యప్పన్ గారు, కృష్ణపంతులు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక మాజీ శాసనసభ్యులు మిత్రులు మస్తాన్ వాలీ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రామారావు గారు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నారాయణశెట్టి నరసింహారావు గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మిత్రులు శ్రీరామం గారు, గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు ఉస్మాన్ గారు, మనందరి మార్గదర్శి సీనియర్ నాయకులు, ఎంతో మంది పెద్దవారితో పనిచేసి మనందరికీ ఈ వయసులో కూడా మంచి ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంలో ముఖ్య పాత్ర తీసుకున్నటువంటి మిత్రుడు సందీప్ గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తున్నాను. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. కాంగ్రెస్ పార్టీ సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మన పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలని అదేవిధంగా గౌరవిస్తుంది. అదే ఆంధ్రరత్న భవన్లో మనం ఉగాది పండుగ నిర్వహించుకున్నాం, రంజాన్ పర్వదినాన్ని నిర్వహిస్తున్నాం. నిన్న మరి ఎంతో నయనానందంగా ఎంత బాగా జరిగినటువంటి కార్యక్రమం నిజంగా ఆ భగవంతుని యొక్క దీవెనలు మన మీద ఉన్నాయనేటువంటి ప్రత్యేకమైన భావం వచ్చింది. నాకు చాలా సన్నిహిత మిత్రులు అన్నటువంటి రాజా గారు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో వారు క్రీస్తు వారి యొక్క బోధనలు చేస్తూ, వారి నామస్మరణ చేస్తూ, వారు మనకు సూచించినటువంటి ఏవైతే సూట్లు ఉన్నాయో వాటన్నింటినీ చెప్తూ ఉంటారు. రాజా గారు వచ్చారు, జేడీ శివన్ గారు వచ్చారు, మన పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకమైన కాంగ్రెస్ పార్టీగా మనందరం కూడా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనలు, ఇందాక వారు పాడినటువంటి మాటలోనే మొత్తం జీవన సారం ఉన్నటువంటి ఏ మతమైనా కూడా అదే చెప్తున్నాము. హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బౌద్ధమైనా, జైనమైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే, మనకి చెడు చేసిన యొక్క మనిషి కూడా మనం మంచి చేయాలి, మనకి ఎవరైనా చెడు తలపెడితే కూడా వారికి మంచి చేయాలి, అంటే అంత ఓర్పు సహనం అవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరి మనిషి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే చివభాగాలు ఉంటారో వారికి చేయుతునిచ్చి మన పక్కన గుర్తుపెట్టుకోవాలి. శ్రీస్ వారు అదే చెప్తారు, మనందరి కోసం ఆయనకు ఉన్నటువంటి అన్ని సమస్యలు త్యాగం చేసి మనలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టాలి, పాప పరిహారం చేయాలి అనేటువంటి దృక్పథంతో వారు మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి అటువంటి ఈ పర్వదినాల్లో మనందరం కూడా సెమీ క్రిస్మస్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా మనం ఉన్నటువంటి అందరూ కూడా సరదాగా వారి జననాన్ని మరి గుర్తు చేసుకుంటూ వారి ప్రపంచానికి ఇచ్చినటువంటి కోట్లాది మంది వారి యొక్క ఎవరైతే సూక్తులు ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన, యువజన కాంగ్రెస్ పక్షాన, గుంటూరు కాంగ్రెస్ కమిటీ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియ
తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు సందీప్ గారికి, మరి నిన్న కూడా నాకు సహకరించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ చంద్రపాల్ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి అతిథుల మహారాజులందరికీ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ.